పైథాగరస్ సిద్ధాంతం కుడికోణపు త్రిభుజంలో కర్ణపు వర్గం మిగిలిన వైపులా వర్గాల మొత్తానికి సమానం ఇచ్చినవి ఒకటి ఒక కుడికోణపు త్రిభుజం ఏబిసి రెండు దాని కుడికోణం బి వద్ద ఉంటుంది నిరూపించడానికి ఏసీ స్క్వేర్ ఇజీక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ నిర్మాణం ఏడీని బీసీకి అనుపాతంగా గీయండి రుజువు త్రిభుజౌడిబీ మరియు త్రిభుజం ఏబిసి లలో కోణ్ ఎజ ఈక్వల్ టు కోణం కోణౌ ఉమ్మడి కోణం కోణ్ ఎడీబీజ్ ఈక్వల్ టు కోణం కోణౌబిసి తొంభై డిగ్రీలు త్రిభుజం త్రిభుజౌడీబీ త్రిభుజం కి సారూప్యం అంటే ఏఏ సారూప్యత ద్వారా ఏడీబై ఏబీ ఇజ్ ఈక్వల్ టు ఏబిబైఎసీ సారూప్య త్రిభుజాల అనురూప వైపులు అనుపాతంగా ఉంటాయి ఏబీ స్క్వేర్ ఇజీ ఈక్వల్ టు ఏడీఏసి ఇది సమీకరణం ఒకటైతే త్రిభుజం సిడిబి మరియు త్రిభుజౌ బీసీఏలలో కోణం సిఈ ఈక్వల్ టు కోణం సి ఉమ్మడి కోణం కోణం సిడీబీజ్ ఈక్వల్ టు కోణం బీసీఏ తొంభై డిగ్రీలు త్రిభుజం సిడిబి త్రిభుజం కి సారూప్యం ఏ సారూప్యత ద్వారా equal బై CB టు CA. బై సిఏ బీసీ స్క్వేర్ to టు CA. ఇది సమీకరణం రెండైతే సమీకరణం ఒకటి మరియు రెండులను కలిపితే ఏబీ స్క్వైర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజీక్వల్ టు ప్లస్ టు ఏసీ ఇంటూ ఏడీ ప్లస్ సిడీ ఈజీక్వల్ టు ఏసీ ఏసీ ఈజీక్వల్ టు ఏసీ స్క్వేర్ ఏసీ స్క్వేర్ ఇజీక్వల్ టు స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కనుక నిరూపించబడింది పైథాగ్రస్ సిద్ధాంత విపర్య త్రిభుజంలో ఒకవైపు వర్గం మిగిలిన రెండు వైపుల వర్గాల మొత్తానికి సమానమైతే అప్పుడు మొదటి వైపుకి ఎదురుగా ఉన్న కోణం కుడి కోణం దీనిని కొన్ని ఉదాహరణలతో చూద్దాం అనంత్ మీ ఉత్తరానికి ఎనిమిది మీటర్లు మరియు అక్కడి నుండి ఆరు మీటర్లు తూర్పుకి వెళ్లాడు స్థానం నుండి అతని దూరాన్ని లెక్కించండి సాధన ఏ ఏ ఏబి ఉత్తరానికి ఇజికవల్ టు ఎనిమిది మీటర్లు బీసీ తూర్పుకి ఇజికవల్ టు ఆరు మీటర్లు త్రిభుజం లో ఓణ్ బీఈక్వల్ టు తొంభై డిగ్రీలు ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఇజీక్వల్ టు ఎనిమిది స్క్వేర్ ప్లస్ ఆరు స్క్వేర్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు వంద ఏసీజ్ ఈక్వల్ టు పది మీటర్లు కనుక ఆరంభ స్థానం నుండి అనంత్ దూరం ఈజ్ ఈక్వల్ టు పది మీటర్లు